మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. పుడంకాయ పెసరపప్పులో వేసుకోవడానికి పెసరపప్పు ఒక కప్పెడు. ఈ బుడంకాయలు ఇలా దొరుకుతాయి, దోసకాయలాగానే ఉంటుంది. వీటిని మంచిగా కడిగి రెండొక్కలు చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక నాలుగు, ఉల్లిగడ్డ ఒకటి, కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ పెట్టుకొని గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఇలా గోలినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా నూనెలా కూలియాలి పెసరపప్పును. ఇప్పుడు ఈ బుడంకాయలను వేగినాక, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బుడంకాయలను ఇందులో వేసుకోవాలి. ఇలా గోలినాక ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఉడకనివ్వాలి, మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పప్పు ఇవ్వడానికి ఉడికేసింది. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇందులో సరిపడ కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా కారం కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ కారం అంతా వీటికి పట్టుకునేంత వరకు ఉంచుకొని పెసరపప్పు, బుడంకాయ పప్పు, పెసరపప్పులో బుడంకాయలు చాలా రుచిగా ఉంటుంది. 1-2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.